హైదరాబాద్ కొండాపూర్లోని మసీద్ బండలో మద్యమత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యమత్తులో బీఎండబ్ల్యూ కారు డ్రైవింగ్ చేసిన యువకులు బైక్ ను ఢీకొట్టారు. మద్యమత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారుపై ఎంపీ స్టిక్కర్ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. అయితే ప్రమాదం తర్వాత కారును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కారుపై ఉన్న స్టిక్కర్ మాయమైంది. మొదట స్టిక్కర్ పై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పిన పోలీసులు తర్వాత దాన్ని మాయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారు నడిపిన లోహిత్ అనే యువకుడికి ఆల్కహాల్ 234 పాయింట్లు, పక్కనే కూర్చున్న లోహిత్ రెడ్డి అనే యువకుడికి ఆల్కహాల్ 501 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. విపరీతంగా మద్యమత్తులో ఉన్న యువకులు స్థానికులతో పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లకు సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, యాక్సిడెంట్ లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఘటనలో వెహికల్ కు ఎంపీ స్టిక్కర్ ఉంది కదా, మరి పోలీసులు దీనిపై ఏమంటున్నారు? అధికార పార్టీ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే షకీల్ థార్ కేసులో స్టిక్కర్ ఏ రకంగానైతే వివాదంగా మారిందో ప్రస్తుతం ఇవాళ రిపోర్ట్ అయినటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మసీద్ బండా అని కూడా స్థానికంగా అక్కడ చెప్తారు. రాఘవేంద్ర కాలనీ రోడ్డు పైనే బీఎండబ్ల్యూ కారు TS09CU7785 గల కార్, అది కూడా టెంపరీ నెంబర్ ప్లేట్తోనే ఉంది. అది ఎవరికి ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉంది అనేటువంటి విషయాలపైన ఏవి కూడా ఇప్పటివరకు పోలీసులు రివీల్ చేయలేదు. ఇన్సిడెంట్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు, కానీ బైక్పై ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు. ఒక్కసారిగా స్పీడ్గా వచ్చినటువంటి బీఎండబ్ల్యూ కారు వెనకాల నుంచి వాళ్ళని ఢీకొట్టడంతో దాదాపు ఒక 300 మీటర్ల దూరంలో ఎగిరి కింద పడిపోయారు. వాళ్ళకి స్పైనల్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా కాళ్ళు ఎముకలు కూడా విరిగిపోయి ప్రస్తుతానికైతే వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో దానిపైన స్థానికులు ఫైండ్అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైతే అక్కడ ఇద్దరు యువకులు అందులో ఉండే ఇద్దరు యువకులు కూడా తీవ్ర స్థాయిలో మద్యం సేవించున్నారు. హైలీ కండిషన్ అంటే ఎక్కువ హెవీ కండిషన్లో ఆల్కహాల్ కంటెంట్ హెవీ తీసుకున్నట్లుగా కూడా ఉన్నారు. దాన్నే విషయాన్ని 100 డేలకి కాల్ చేసినాము. 100 డేలకి కాల్ చేస్తే పోలీసులు వెంబడే రష్ అయ్యారనే విషయాన్ని కూడా స్థానికులు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా గచ్చిబౌలి SHO సురేష్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఆ వెహికల్లో ఆ టైంలో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, పక్క సీట్లో ఎవరు కూర్చున్నారు అనేటువంటి విషయాలను చెప్పారు. తర్వాత ఎంపీ స్టిక్కర్ పైన అక్కడ ఒక స్టిక్కర్ ఉంది, VIP స్టిక్కర్ సంథింగ్, ఒక ప్రజాప్రతినిధి స్టిక్కర్ అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఆ స్టిక్కర్కు సంబంధించి కూడా మీడియా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది. సురేష్ని SHO సురేష్ని అడిగినప్పుడు ఇంకా ఇప్పుడే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇప్పటికప్పుడే స్టిక్కర్ పైన క్లారిటీ ఇయ్యం, కాకపోతే అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దిల్షుక్ నగర్ వాసులుగా కూడా మేము గుర్తించడం. US వాళ్ళు బీటెక్ చదివి పూర్తి చేసి ఇక్కడికి రావడం జరిగింది. మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఫుల్గా మద్యం సేవించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్లో 45లో ఉన్నటువంటి ఒక పబ్లో తీవ్ర స్థాయిలో వీళ్ళు ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్నట్లు కూడా మా దగ్గర బ్రీత్ అనలైజర్ టెస్ట్లో రావడం జరిగింది. ఎవరైతే లోహిత్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా లోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా నేరుగా SHO అంటే ఇన్స్పెక్టర్ సురేష్ చెప్పడం జరిగింది. అక్కడ సీట్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి దాదాపు 200కు పైగా బీఏసీ పర్సంటేజ్ వచ్చింది, ఆల్కహాల్ పర్సెంట్ 200కు పైగా వచ్చిందంటే పెద్ద మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నట్లే అనేటువంటి విషయాన్ని కూడా ఆ ఒపీనియన్కి పోలీసులు రావడం జరిగింది. ఇక సీట్ పక్క కారు డ్రైవ్ సీట్లో పక్కలో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా దాదాపు 500కు పైగా బీఏసీ పర్సంటేజ్ రావడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఎక్కువ మద్యం సేవించున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి వచ్చినటువంటి వీడియోస్లో మనకి గ్లాస్ పైన అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఒక సంథింగ్ VIP స్టిక్కర్ ఉండేటువంటి విధంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రెండో సెకండ్ విజువల్లో కూడా మనం చూడొచ్చు. ఎక్కడైతే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్టిక్కర్ లేదు, పలానా స్టిక్కర్ ఉన్నట్లు కూడా ఎక్కడ కూడా లేదు. కేవలం ముందు గ్లాస్ ఎక్కడైతే ముందు స్థానం ప్లేస్లో ఉందో అది కేవలం బ్రేక్ అయినటువంటి విజువల్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో పెట్టినటువంటి నైట్ విజువల్లో కనిపిస్తున్నటువంటి కారు ఎక్కడైతే విజువల్స్ మనకు కనిపిస్తుందో అది పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో పెట్టినటువంటి విజువల్. ఆ నిజంగా ఎవరు దాన్ని మాయం చేశారు లేకంటే
सीन आफ् अफेन्स दाँ पीकेशारा उद्देश्यपूर्वक पीकेशारा दाने वनकाल एवरू यह कार एवर की संबंधी विषय पैन क्लारिटी रावास अवसर उ खचिता दाने डीटेल रावाले कीआर नंबर पैन उबी खचित दाने इंजन चासी नंबर आधार पूर्ति डीटेल एवर पैन रिजिस्टर फलाने वेहिकल एवर की संबंधी तेजे अवकाश उबी तरह फर्दर का स्टिकर पैन का वेहिकल एवरदी अने विषय पैन क्लारिटी पोलारा लेदा अने चूड़ी राइट शरीफ మీ పేరు ఏందో చెప్పండి।